కంబాలాట నాటి తొలి పరిచయం, స్వరపరిమళం రాజన్ నాగేంద్రను జంజాల గారికి చేరువ చేశాయి. ఫలితమే మూడు ముళ్ళు చిత్రం. ఆ చిత్రానికి మూలమైన ముందానే ముడుచు చిత్రానికి ఇళయరాజా గారు స్వరాలను అందించారు. మూల చిత్రంలోని ఏ ఒక్క బాణీని కూడా అనుసరించకుండా తమ సొంతమైన బాణీలలో పాటల్ని చేశారు రాజన్ నాగేంద్ర గారు. ఆ చిత్రంలో వారు అందించిన అద్భుతమైన మెలోడీని బాలుగారు, సుశీల గారు అతి మధురంగా ఆలపించారు. నూతన గీత రచయిత జ్యోతిర్మయి రాసిన ఆ పాటలో మందార ముకుళాలు పరిమళించాయి. హృదయనాదాలు, మధుర రాగాలు ఉన్న ఆ ప్రణయ గీతికను ఇప్పుడు మన కోసం ఆలపించనున్నారు మరెవరూ కాదు, బాలుగారు, బాలుగారితో కలిసి సునీత. లేత చలిగాలులు దోచుకోలేవులే, మనవలకు పాకిలిని అవి తాకగాలేవులే. లేత చలిగాలులు చలిగాలులు దూచుకోలేవులే, మనవలకు వారు
మాకు అర్థం కాదు సార్, అసలు ఎలా ఇన్ని మాధుర్య ప్రధానమైన వరుస కట్టి ఎలా సార్ మీరు కంపోజ్ చేయగలిగారు? అండ్ మీ స్టాంప్ ఒకటి ఉంది, చాలామంది ఆ రోజుల్లో విమర్శ కూడా చేశారు. ఆ ఫస్ట్ గిటార్ స్ట్రింగ్స్ బెల్స్ రాగానే ఇది రాజన్ నాగేంద్ర గారిది ప్రతి పాటలో ఉంటుందండి. వాట్ ఈస్ సో, వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? దట్ ఈస్ దేర్. వాళ్ళ ఇంటి పేరు అది, వాళ్ళ సిగ్నేచర్ అది. అందులో ఎన్ని రకాల పాటలు వచ్చినా కూడా అన్నీ ఎలా హిట్లు అవుతాయి సార్ నాకు తెలియక అడుగుతాను. హౌ వాజ్ ఇట్ పాసిబుల్? ఐ డోంట్ అండర్స్టాండ్. మేము ఏమి చేయక్కర్లేదు, రాసుకుని ఉన్నది పాడితే చాలు. కనుల బాష్పాలు హా హా అనాలనిపిస్తుంది అక్కడ, ఆల్రెడీ ఉంటుంది అక్కడ కంపోజ్ చేసి. తరరా ఇవన్నీ ఏమేమి అధిక ప్రసంగం చేస్తాం ఆయన కరెక్ట్గా ఆయన వాయిస్లో చెప్పమంటారా? మనకు మీరు ఏం చేస్తారో తెలుసు, అందుకని కరెక్ట్గా కంపోజ్ చేసి పెడతాం అక్కడ. ఎవరున్నారు దేవుళ్ళలాగా మనకేం కావాలో ఇచ్చేటటువంటి వాళ్ళు?